హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ 90. ఫ్రెండ్స్, చాలా రోజుల గ్యాప్ తర్వాత మరలా మీ ముందుకు వచ్చేసాను. ఏంటా బాబు వీడియోకి ఇంత గ్యాప్ ఇస్తుందని చెప్పి చాలామంది తిట్టుకుంటూ ఉండొచ్చు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ కూడా తిట్టుకుంటూ ఉండొచ్చు బహుశా, ఎందుకంటే కంటిన్యూగా పెట్టలేదు అంటే ఎవరికన్నా ఇంట్రెస్ట్ అనేది పోతుంది. కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్కి గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించే నేను ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వాలని చెప్పి వీడియో చేస్తున్నాను. అయితే నేను ఛానల్ని వదలకూడదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాననే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే కష్టపడే వాళ్ళ వెనకాల ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది, కాకపోతే లేట్గా వస్తుందేమో కానీ రావడం మాత్రం పక్క. ఇంకా విషయానికి వచ్చేస్తే, నేను థంబ్నెయిల్లో పెట్టిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాలాగా ఎవరు మిస్టేక్స్ చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే, నేను చెప్పే మాటలకి, నేను చూపించే వీడియోస్కి అస్సలు సంబంధం లేదు కదా, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను డైరెక్ట్గా ఈ వీడియోని మీకు చెప్పొచ్చు కెమెరా ముందుకు వచ్చి, కాకపోతే ఎంతసేపు అని నా మొహం చూస్తూ ఉన్నా మీకు బోర్ కొడుతుంది కదా, అందుకనే కొత్తగా ట్రై చేశాను అన్నమాట. నేను చెప్పే మాటలు మీరు వింటారు, అలాగే నేను డైలీ రోజులో చేసే నా పనిని కూడా మీరు చూస్తారు అన్నట్లుగా నేను కొత్తగా ట్రై చేశాను అన్నమాట, కేవలం మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి. వింటూ ఉంటారు, అలాగే ఇక్కడ చేసేది కూడా చూస్తూ ఉంటారు కదా, అందుకనే నేను ఇలా పెడుతున్నానన్నమాట. అయితే నేను ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనేది నాకు అసలు తెలియదండి, నేను స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచన కూడా నాకు ఎప్పుడూ లేదన్నమాట. కాకపోతే మా బాబు అన్నప్రసన అయిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే మేము తీసుకున్నాము బాబుకి గుర్తుగా, అలాగే కొన్ని డెకరేషన్స్ కూడా మేమే ఇంట్లో చేసుకున్నాము. నాకు ఇంకనిపించింది ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేసి నేను అడిగాను అన్నమాట, పెట్టుకోమని చెప్పారు. నేను ఇంకా తర్వాత ఇంకా అలాగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే నాకు అప్పుడు ఇంత వర్క్ ఉంటుందని నాకైతే అస్సలు తెలీదు. ఈ యూట్యూబ్లో చాలా కష్టంగా అనిపించింది. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత వదలకూడదు అని చెప్పి నేను ఇంకా ముందుకు వెళ్ళానన్నమాట. కేవలం మా బాబు వీడియోస్ పెడదామని చెప్పి నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకన్నీ బాబు వీడియోస్ లేక తర్వాత మేము అనుకోకుండా అరకు వెళ్ళాము. అరకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ మనం ఖచ్చితంగా వీడియోస్ తీసుకుంటాం కదా, ఇంకా అవి కూడా అప్లోడ్ చేద్దాము అన్నట్లుగా కొన్ని కొన్ని వీడియోస్ నేను మ్యూజిక్ ఇచ్చేసి నేను అప్లోడ్ చేశాను. అయితే నాకు తెలిసిన శివ అనే ఒక ఫ్రెండ్ ఉన్నారు మా ఇంటి పక్కనే అన్నమాట, తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, శివ సోఫా ట్యూటోరియల్ అన్నమాట. తను కొన్ని కొన్ని నాకు సజెషన్స్ ఇచ్చారన్నమాట. నేను అన్నీ కూడా తనని అడిగి తెలుసుకున్నప్పుడు అన్నీ కూడా చెప్పారు. కొన్ని యాప్స్ కూడా నాకు తనే పంపించారన్నమాట, అలా అతని ద్వారా నేను అన్నీ తెలుసుకున్నాను. అయితే నేను కొన్ని వీడియోస్ అయితే ఓన్లీ మ్యూజిక్ ఇచ్చేసి వదిలేసేదాన్ని. తర్వాత కొంతమంది వాయిస్ ఇస్తే మంచిది, బాగా వెళ్తాయి వ్యూస్ అని చెప్పి అన్నప్పుడు సరే అని చెప్పి నేను వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకు అలా వాయిస్ ఇవ్వడానికి, ఎడిట్ చేసుకోవడానికి గంటల టైం చాలా పట్టేసిందన్నమాట, అంతగా తెలియదు కదా అప్పట్లో. తర్వాత నిదానంగా మళ్ళీ కనపడితే ఇంకా మంచిగా వస్తాయి వ్యూస్ అన్నారని చెప్పి మళ్ళీ నేను ఛానల్లో వీడియోస్లో కనపడడం స్టార్ట్ చేశాను అన్నమాట. అలా పెడుతూ ఉండగా నాకు ఫస్ట్ సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారన్నమాట, బాగా పెరిగాయి స్టార్టింగ్లో. అలాగే వాచ్ టైం కూడా నాకు సిక్స్ మంత్స్లోపే 2000 వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే, అప్పుడే నేను ఆ టైంలోనే నేను కంటిన్యూ చేస్తుంటే వీడియోస్ ఖచ్చితంగా నా ఛానల్ అనేది 1 ఇయర్ లోపే మానిటైజేషన్ అయిపోయేది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మా బాబు అన్నప్రసన తర్వాత కొన్ని డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయాను హైదరాబాదు. అక్కడ వచ్చేసి మేము మాత్రమే ఉంటాము. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ 6-7 కల్లా వచ్చేవాళ్ళు. ఇంకా మార్నింగ్ మేము ఇద్దరమే ఉండేవాళ్ళం అన్నమాట, మా బాబు నేను. దానికి తోడు మా బాబు కొత్త ప్లేస్ అవ్వడం వల్ల తను అస్సలు నా చేయి దిగేవాడు కాదనమాట, వంట చేసుకోవడానికి కూడా చాలా కష్టమయ్యేది. అలాంటి టైంలో నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా కష్టమయ్యింది. అలా 6 మంత్స్ నేను వీడియోస్ అనేది చేయడం మానేశాను, గ్యాప్ వచ్చింది. అలా 6 మంత్స్ గ్యాప్ ఇచ్చే టైంకి నా ఛానల్ అనేది 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది అప్పటికే. అలా 1 ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు 1000 సబ్స్క్రైబర్సు, అలాగే వాచ్ టైం అనేది 4000 రాలేదు అంటే కనుక
తర్వాత వాచ్ టైం అనేది పోతుందంట. నాకైతే ఆ విషయం తెలీదు, నేనేమి టెక్ ఛానల్స్ అప్పట్లో ఫాలో అవ్వలేదు నాకు తెలియక. ఒకవేళ తెలిసి ఉంటే నేను ఎలాగోలాగా నేను ఆ వీడియోస్ అనేది కంటిన్యూ చేసేదాన్నేమో. ఎందుకంటే 2000 వాచ్ టైం అంటే మాటలు కాదండి, నాకు చాలా ఏడుపు వచ్చిందనమాట ఆ టైంలో. మెల్లమెల్లగా వాచ్ టైం అంతా కూడా తగ్గిపోవడం స్టార్ట్ అయ్యింది. నాకైతే అసలు ఏం అర్థం అవ్వలేదు, ఇలా తెలిసిన వాళ్ళని అడిగినప్పుడు అలా 1 ఇయర్ లోపే అవ్వాలి లేదంటే వాచ్ టైం అనేది మొత్తం పోతుంది, మైనస్లోకి వెళ్తుందని చెప్పి చెప్పారు. అలా వాచ్ టైం మొత్తం మైనస్లోకి వచ్చేసిందనమాట. అలాగే తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా చాలా తగ్గాయి. మరి సబ్స్క్రైబర్స్ ఎందుకు తగ్గారో నాకైతే తెలియదు, ఎందుకంటే అంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా చూడరు, ఎందుకంటే కంటిన్యూస్గా పెట్టాలి, ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నేను గ్యాప్ ఇవ్వడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా చాలా తగ్గాయి. తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేద్దాము అని చెప్పి, ఇంకా ఎలాగోలాగా ఈసారన్నా కంప్లీట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. తర్వాత మా అక్క కన్సీవ్ అయినప్పుడు నేను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ నాకు టైం అనేది దొరికిందనమాట వీడియోస్ చేయడానికి. ఇంకా అలాగ మళ్ళీ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను. అలాగే ఈ మధ్య నేను టెరెస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేసాము పైన, ఆ వీడియోస్ కూడా చాలా మంచిగా వెళ్తున్నాయి. కాకపోతే మళ్ళా నేను ఈ మధ్య గ్యాప్ ఇస్తున్నాను. ఈ గ్యాప్ కారణం ఏంటి అంటే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యానమాట, అందువల్ల నేను కొన్ని వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. కొంచెం నీరసంగా ఉండడము, ఏమి లేవలేకపోవడము, బాబుని చూసుకోవడం, ఇదంతా కూడా మళ్ళీ నాకు సెట్ అవ్వట్లేదు. చాలా నీరసంగా ఉండి వీడియోస్ మళ్ళీ తగ్గిపోయాయి, చేయలేకపోతున్నాను. మళ్ళీ గ్యాప్ రావడానికైతే కారణం ఇదేనమాట. కాకపోతే ఇంకా అలాగే మధ్య మధ్యలో నేను కంటిన్యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ వాచ్ టైం అనేది పోతుంది 1 ఇయర్ అయితే అని చెప్పి ఇంకా బాధేసి ఇంకా అలాగే చేస్తున్నాను అనమాట, ఓపిక చేసుకొని. అలాగే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేశాము, అక్కడికి పైకి కూడా అప్పుడు వెళ్ళలేని పరిస్థితి అనమాట. అన్నిసార్లు ఎక్కి దిగడానికి కూడా నాకు కష్టమవుతుంది, పైకి వెళ్ళలేకపోతున్నాను. ఆ మొక్కలు కూడా ఇప్పుడు సమ్మర్ అయ్యేసరికి ఎండిపోతున్నాయి అనమాట, చాలా బాధేస్తుంది ఆ మొక్కలను చూస్తున్నప్పుడు. అనవసరంగా స్టార్ట్ చేసాము ఈ టైంలో అని చెప్పి చాలా బాధేసింది. ఇంకా అయినా సరే మా మమ్మీ వెళ్ళి ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు, కాకపోతే ఇంకా కంపోస్ట్లు అని అవని ఏమి వాటికి కేర్ అయితే తీసుకోలేకపోతున్నాము. ఈ కారణాల వల్లే నేను ఈ వీడియోస్కి గ్యాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నుండి నేను స్టార్ట్ చేసిన దగ్గర నుండి నాకంతా కూడా గ్యాప్ వస్తూనే ఉంటుంది. ఏదో ఒక కారణం వల్ల వీడియోస్ అనేది నాకు చేయలేక గ్యాప్ రావడం జరుగుతుంది. ఇలా గ్యాప్ ఇవ్వడం వల్లే 1 ఇయర్ లోపు నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వలేదు, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు ఫస్ట్లో ఉన్న గ్రోత్ ఇప్పుడైతే లేదు, చాలా తక్కువగా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉన్నారు. అలాగే వాచ్ టైం కూడా అలాగే పెరుగుతుంది, అనవసరంగా గ్యాప్ ఇచ్చానే అనిపిస్తుంది ఇప్పుడు అంతా చూస్తూ ఉంటే. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా సలహా ఏంటి అంటే, మీరు ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మ్యారేజెస్ అయ్యి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు స్కూల్కి వెళ్తున్న టైంలో మీరు ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోవడం చాలా బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వడం, మళ్ళీ పిల్లలు, ఇదంతా కూడా మనకి సెట్ అవ్వదు. ఒక్కలే ఉంటే కనుక ఖచ్చితంగా ఛానల్ అనేది రన్ చేయలేము, ఎందుకంటే మనకి బేబీ పుట్టాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి 1 ఇయర్ టైం పడుతుంది కదా బేబీ బయటికి వచ్చే టైంకి. మళ్ళీ తర్వాత పత్యాలని అవి అని మనకి చాలా టైం అయితే అయిపోతుంది, అక్కడే 2 ఇయర్స్ అన్నా ఖచ్చితంగా పడుతుంది మనకి. ఇదంతా కాకుండా చక్కగా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఈ ఛానల్ని స్టార్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది చూస్తాము. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు, హస్బెండ్స్ అనేది ఆఫీసులకి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, మనకి చాలా టైం అనేది దొరుకుతుంది. ఆ టైంలో మనం చక్కగా వీడియోస్ చేసుకోవచ్చు, అలాగే ఎడిట్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి సెట్ అవుతాయి, చాలా ఈజీ అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఫ్యామిలీలో ఎవరికన్నా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక, అంటే పిల్లల్ని చూసుకోవడం అలా ఉంటే కనుక వాళ్ళైతే ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు మేము ఒక్కళ్ళమే చూసుకోవాలి పిల్లల్ని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఛానల్ అనేది స్టార్ట్ చేసుకోవడం మంచిదని నా అభిప్రాయము. నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది దీంట్లో. అనవసరంగా నేను ఛానల్ స్టార్ట్ చేసేనే ఇప్పుడు తర్వాత స్టార్ట్ చేసుకున్నా నా ఛానల్ అనేది చక్కగా సక్సెస్ అయ్యేదేమో అని చెప్పి నేను ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను. అయినా సరే మనం కష్టపడితే కనుక ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వెనకాల ఉంటుంది.
మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా టెక్ ఛానల్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలండి. వాళ్ళు చక్కగా మనకు అన్నీ కూడా చెప్తూ ఉంటారు ఎలా చేయాలి ఏంటి అనేది. అలాగే యూట్యూబ్ పెట్టాలి అంటే ఛానల్లో యూట్యూబ్లోనే ప్రతి ఒక్కటి మనకి దొరుకుతుంది. ఏం కావాలన్నా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకు అన్నీ కూడా యూట్యూబే నేర్పిస్తుంది అన్నమాట. ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే వాయిస్ ఎలా ఇవ్వాలి, కైన్ మాస్టర్లో అన్నీ కూడా ఎలా చేయాలి అనేది మనకి యూట్యూబే నేర్పుతుంది. ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు టెక్ ఛానల్స్ మాత్రం ఫాలో అవ్వండి, వాళ్ళు అన్నీ కూడా చాలా చక్కగా చెప్తారు. నేను ఫస్ట్లో ఆ టెక్ ఛానల్స్ ఫాలో అవ్వకపోవడం వల్లే నాకు ఇవన్నీ కూడా జరిగింది. ఒకవేళ ఫాలో అయి ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అయ్యేదాన్ని. మానిటైజేషన్ అనేది నాకు 1 ఇయర్ లోపే అయిపోయేది ఛానల్ అనేది. అలాగే స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అనేవి కంటిన్యూస్గా పెడుతూనే ఉండాలి, గ్యాప్ అనేది రాకూడదు. అలాగే మన ఓన్ కంటెంటే వీడియోస్లో ఉండాలి, అంటే మనం ఏం చేయగలమో అదే మాత్రమే కంటెంట్ మాత్రమే ఉండాలి. రీయూజ్డ్ కంటెంట్ అస్సలు యూజ్ చేయకూడదు, దానివల్ల ఛానల్ అనేది పోతుంది. అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకున్నట్లయితే మనకి ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రీయూజ్డ్ కంటెంట్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. మీ ఓన్గా మీరేం చేయగలరో ఆ వీడియోస్ మాత్రమే మీరు చేసుకోండి. న్యూగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇదేనన్నమాట నా సలహా. నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ఖచ్చితంగా వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.